శ్రీమాత నరాల సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారికి దళిత సహస్నామము రుద్ర నమక జమకాలు చెప్పే పరిష్కారం ఇప్పుడు చూద్దాం పార్కిన్సన్ డిసీజ్ అని ఒక వ్యాధి ఉంది నరాల సంబంధమైన వ్యాధి నరాలు చచ్చుపడిపోవడం ఇటువంటి ఉన్నప్పుడు చైతన్యార్ఘ స సమారాధ్య చైతన్య కుసుమప్రియ అని ఒక వాక్యం ఉంది ఈ వాక్యాన్ని లలితా సహస్రామంతో సంపుటీకరణ చేస్తూ అంటే మూడు వందల అరవై ఐదు వాక్యాలకి ప్రతి వాక్యానికి ముందు వెనక ఉంచి దాన్ని చదవాలి ఒక తొంభై నిమిషాలు పడుతుంది ఈ చదువుతున్నప్పుడు ఒక రాగి పాత్ర తీసుకుని ఆ రాగిలో నీళ్లు పోసి శుద్ధజలాన్ని పోసి దాంట్లో ఒక రాగి ఉద్ధరిణితో ఈ నీళ్ళని పైకి తీయడం మళ్ళీ దాంట్లోనే పోయడం నీళ్ళని పైకి తీయడం దాంట్లోనే పోయడం చల్లార్చినట్టు అనమాట ఇది చదువుకోవడం చైతన్యార్గ సమారాధ్య చైతన్య కుసుమప్రియ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసినేశ్వరీ చైతన్యాగ సమారాధ్య చైతన్య కుసుమప్రియ చైతన్యాగ సమారాధ్య చైతన్య కుసుమప్రియ చిదగ్నికుంఠ సంభూత దేవకార సముద్రత చైతన్యాగ సమారాధ్య చైతన్య ఇలాగ చివరిదాఖ వెళ్ళిపోయి ఆఖరిని చైతన్యాగ సమహారాజా చైతన్య కుసుమప్రియ శ్రీ శివ శివశక్తే రూపిణి లలితాంబిక చైతన్యాగ సమహారాజ్య చైతన్య కుసుమప్రియ ప్రియ అని ముగించారు అంతసేపు పోస్తూ ఉండాలి ప్రతి వాక్యానికి పోస్తే మంచిది కాకపోతే అప్పుడప్పుడు చేసిన తర్వాత దాంట్లో కాస్త విభూది వేసి రుద్ర నమకం చమకం మరి చదవగలిగితే చదవండి లేదా ఎవరిదైనా మంచివాళ్ళు చదివింది హరి రామశాస్త్రి గారు చల్లకర బ్రదర్స్ వాళ్ళు చదివింది చాలా బాగుంటాయి మధ్యలో సంగీతాలు ఏమీ లేకుండా అది ప్లే చేస్తూ విభూది వేసి ఇలాగే ఇందాక చేసినట్టు మళ్ళీ చేయాలి ఇక్కడ ఏమిటంటే చిక్క రుద్రుడికి మరో పేరుంది తండ్రి అయిన మహా అంటారు తండ్రి అంటే నరాలు అంటే నరాల సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా రుద్రుడి చేతిలో ఉంటాయి ఆ రుద్రుడికి శివజ్ఞానప్రదాయని అమ్మవారు తోడయింది లలితాశాసంలో అంటే శివశక్తులకు సంబంధించినటువంటి శక్తిని ఆ యొక్క నీళ్ళల్లో ప్రవేశపెట్టినప్పుడు అది తీర్థమవుతుంది అంతకుముందు మంచినీళ్ళే కుళాయిలో పట్టినవి ఇప్పుడు తీర్థమైంది ఈ తీర్థాన్ని వీలున్నంతవరకు పొద్దున్న రాత్రి సాయంకాలం బాధపడే వాళ్ళకి ఇస్తే తొంభై రోజుల్లో చాలా మంచి గుణాలు కనబడ్డాయి ఈ నరాల బలహీనత నుండి బయటపడతారు సుఖమైన జీవితాలు గడుపుతారు శ్రీమాత